న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఓ మహిళ కుటుంబ సమస్యలతోటి అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వెళ్తున్న క్రమంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో గత 4 రోజుల క్రితం అత్యాచారానికి గురైందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసులో అల్వాల్ పోలీసులు, ఎస్ఓటీ, సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను పట్టుకున్నట్లు కోటిరెడ్డి తెలిపారు. అత్యాచారం కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. 2 నిందితుల్లో ప్రధాన నిందితుడు సాయి కిరణ్ గా, అతనికి సహకరించిన వ్యక్తిగా మహమ్మద్ సలీం లను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 12న యాప్రాల్ ప్రాంతానికి చెందిన మహిళ అల్వాల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆటోలో వెళ్తున్న సమయంలో లోతుకుంటలోని దుర్గాబార్ వద్ద ఆటో ఆపిన సమయంలో 2 నిందితులు సదరు మహిళను, ఆటో డ్రైవర్ ను బెదిరించి ఆటోలో సుచిత్ర, సికింద్రాబాద్ ప్రాంతాల్లో తిప్పుతూ చివరికి తిరిగి అల్వాల్ తీసుకుని వచ్చి రాజీవ్ రహదారి పక్కనే ఉన్న శ్మశాన వాటిక దగ్గర మహిళను బలాత్కారం చేశారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మహిళ ప్రయాణం చేసిన ఆటో డ్రైవర్ శంకర్ ను కూడా ఇంకా విచారించారు అంటే ఆమె పని మీద, అంటే యాక్చువల్ ఇక్కడ షాపింగ్ చేద్దామని కూడా బోనాలు వస్తున్నాయి కాబట్టి షాపింగ్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ సైడ్ రావడం జరిగింది. అన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. ఇప్పుడు సాయి కిరణ్ అనేది ఎవరైతే ఉన్నారో ఆ బీక్ బాటిల్ తోటి దాన్ని ఆయన అంటే ఒక రకంగా కత్తిలాగా దాన్ని వాడుకొని ఒక వెపన్ లాగా అతను బెదిరించడం జరిగింది. ఎక్కడ నువ్వు ఆపి నేను చెప్పినట్టు వినకపోతే నేను నీ అంత చూస్తానని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఆ అమ్మాయిని బెదిరించాడు, ఇతను కూడా బెదిరించాడు. సంచలనం లేపినటువంటి ఒక రేప్ కేసులో రికార్డ్ టైంలో అల్వాల్ పోలీసు, ఎస్ఓటీ, సిసిఎస్ ముగ్గురు జాయింట్గా దీని మీద పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతోటి అల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి పోవడము, ఆమె రిటర్న్లో నైట్ 10:30 టైంలో పోలీస్ స్టేషన్కి వస్తుంది, కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంజాయ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశంతో హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్గా అక్కడ మద్యం సేవించడానికి వెళ్తుంటారు. అదే టైంలో ఈ మహిళను చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా అయినా సరే లోపరుచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇందులో ముద్దాయిలు ఇద్దరు, రంగపాక సాయి కిరణ్ అలియాస్ నాని ఆటో డ్రైవర్ అల్వాల్, ఇతను మెయిన్ ముద్దాయి. ఇందులో ఇతను ఒక్కడే నేరంలో పాల్గొనడం జరిగింది. ఇతనికి మహమ్మద్ సలీం అనే వ్యక్తి సహకరిస్తాడు. అమ్మాయిని లోపరుచుకున్నటువంటి క్రమంలో అక్కడ దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఒక 1/2 అవర్ అమ్మాయిని ఎంగేజ్ చేసి మాట్లాడి ఆమెని సమన్వయం చేసి నచ్చజెప్పి ఇద్దరిని కూడా ఆటోలో ఎక్కడం జరుగుతుంది. ఆటోలో ఎక్కిన తర్వాత ఇక మొత్తం అందులో అప్పటికే అతను మద్యం సేవించి కొంత బాటిల్స్ కూడా, బీర్ బాటిల్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ డ్రైవర్ని కూడా బెదిరించడం జరుగుతుంది. డ్రైవర్ని బెదిరించి నేను తీసుకో మన కడకలా తీసుకెళ్ళాలని చెప్పేసి దాదాపు 1 అవర్ ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ దొరుకుతుంది అని చెప్పేసి అప్పటి వరకు ఆటోలో తిప్పడం జరిగింది. ఆ ప్రాసెస్లో వాళ్ళు సుచిత్ర, సికింద్రాబాద్, లోతుకుంట ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగిన తర్వాత మన ఏరియాలో గణేష్ టెంపుల్, లోతుకుంట శ్మశాన వాటిక దగ్గర ఒక ఐసోలేటెడ్ ప్లేస్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఆటో దింపు అని చెప్పడం జరుగుతుంది. దింపిన తర్వాత అమ్మాయిని ఇబ్బంది పెట్టి తర్వాత అక్కడే వదిలేసి పోవడం జరుగుతుంది. ఆ తర్వాత నైట్ అప్పటికి 12:01 అట్లా అవుతుంది. ఆ టైంలో అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి డైల్ 100కి ఫోన్ చేయడం, అది బొల్లారం పిఎస్ ఏరియా బోర్డర్ కావడం వల్ల వాళ్ళు అక్కడ రీచ్ కావడము, ఆ రోజు వాళ్ళు అక్కడ 0 FIR కట్టడము, తర్వాత మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే శనివారం రోజు మనకి FIR ట్రాన్స్ఫర్ వచ్చింది. రాగానే ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ సిఐ రాహుల్ శర్మ, రాహుల్ దేవ్ టేకప్ చేసి వాళ్ళ డిఐని, వాళ్ళ స్టాఫ్ని అందరిని కూడా ప్రాపర్గా గైడ్ చేసి టీమ్స్ ఫామ్ చేసుకొని
టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ తిరిగిరారు సీసీ కెమెరా చూడటము, వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకోవటము, వీటన్నిటితో ఎవరైతే అసలు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇందులో ఎస్ఓటీ వాళ్ళు సీసీఎస్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది కేసు డిటెక్షన్లో. సిపి గారు కూడా వాళ్ళందరినీ అభినందించడం జరిగింది, వాళ్ళకి తగిన రివార్డ్స్ కూడా పెడుతున్నాం. ఈ కేసులో ఏసీపీ పేటి బషీర్బాద్ ఏసీపీ రాములు గారు వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. వారు కూడా నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉండి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదాకా ఇక్కడే ఉండి మానిటర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇందులో ఇద్దరు వ్యక్తులు, వీళ్ళకి పాత నేర చరిత్ర కూడా లేదు ఇప్పటివరకు తెలిసిన ప్రకారము. ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని ఫస్ట్ తీసుకొచ్చినటువంటి శంకర్ మీద కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి. పూర్తిగా మళ్ళీ ఒకసారి వీళ్ళని కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా డీటెయిల్గా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ రోల్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పటివరకు అంటే యాక్చువల్గా ఇది సామూహిక అత్యాచారం అని చెప్పేసి నిన్న మొన్న పేపర్లో రావటం చూసినాం, అట్లాంటిది లేదు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ అత్యాచారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతనికి అబెట్మెంట్ కింద ఇంకొక సలీంని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది సామూహిక అత్యాచారం కాదు. ఎవరైనా సరే అంటే మహిళలు అర్ధరాత్రి రోడ్డు మీద పోతే ఇట్లాంటివి చేస్తారన్నటువంటి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేశారు కాబట్టి వీళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని మళ్ళీ అట్లాంటి వాళ్ళకి రిపీట్ కాకుండా ఎవరికన్నా మైండ్లో ఇట్లాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళకు కూడా ఒక భయం కలిగించే విధంగా వీళ్ళకి శిక్ష పడేటట్టు చూస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే డైల్ 100 అనేది అందరికీ మేము చెప్తున్నాం. ఎప్పుడు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా డైల్ 100కి 100కి ఫోన్ చేస్తే ఎక్కడున్న నియరెస్ట్ పోలీస్ మీకు 5 to 10 minutes రీచ్ కావడం జరుగుతున్నది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా తెలియని వాళ్ళకు కూడా మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాం, అవగాహన కల్పించాలి. ఏ చిన్న నేరం జరిగినా కూడా ఇమీడియట్గా మన సైబరాబాద్ పోలీస్ రెస్పాండ్ అవుతుంది. ఏ చిన్న తప్పు నుంచి కూడా తప్పించుకోలేరు అని చెప్పడానికి మన పోలీసు ఒకరోజు 2 రోజులు లేట్ కావచ్చు కానీ వాళ్ళు తప్పకుండా చట్టం ముందు తప్పించుకోలేరు. వాళ్ళకి అదేవిధంగా శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. నిర్భయంగా మీరు ఎప్పుడైనా సరే మీ పనులు చేసుకోవచ్చు. ఏ ఆపద వచ్చినా కూడా మీకు పోలీసు అందుబాటులో ఉండదని చెప్పేసి తెలియజేస్తుంది.